మన తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ కమర్షియల్ సినిమాలతో పాటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా రిలీజ్ అవుతుంటాయి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక కమర్షియల్ సినిమాకి వచ్చే కలెక్షన్లు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకి రాలేదనే చెప్పాలి కానీ ఒక స్టార్ హీరో వరుసగా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తే ఆ మూడు సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ టాక్తో వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తే అలా వరుస బ్లాక్ బాస్టర్లైన ఆ మూడు సినిమాలనే ఏ పర్ఫెక్ట్ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ అంటాం ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయింది భరత్ అనే నేను సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం పాత్రలో నటించారు ఈ సినిమాలో బాధ్యతలన్నీ మర్చిపోయి దారి తప్పిపోయిన తన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సీఎం భరత్ గా సూపర్ స్టార్ చేసే ప్రయత్నాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులని అద్భుతంగా ఆకట్టుకుందనే చెప్పాలి తక్కువ కాలంలోనే ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించవచ్చో సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా అద్భుతంగా చూపించారు మొదటి ఆటతోనే బ్లాక్ బాస్టర్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం మహర్షి ఈ సినిమాలో ప్రస్తుతం ఉన్న సమాజంలో వ్యవసాయాన్ని రైతులని ఎలా చూస్తున్నారు అసలు రైతులని ఎలా గౌరవించాలి అనే దానిపై అద్భుతంగా చూపించారు డైరెక్టర్ వంశీపైడిపల్లి ఇంకా ఈ సినిమా చివరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు వ్యవసాయం గురించి చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ కూడా సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది క్లాసు మాసు అని తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల బ్రహ్మరథం పట్టారు బ్లాక్ బాస్టర్ టాక్ తో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధించేసింది ఒక క్లాస్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తున్నాయంటే బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ క్రేజ్కి ఇది నిదర్శనమని సినీ వర్గాలు సైతం ప్రశంసల వర్షం కురిపించాయి ఆ తర్వాత అనిల్ రవిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం సరిలేరునికెవ్వరు ఈ సినిమాలో మన దేశ సరిహద్దుల్లో ఆర్మీ జవాన్లు ఎలా పోరాడుతున్నారు మన దేశం కోసం దేశ ప్రజల కోసం రాత్రి పగలు అని తేడా లేకుండా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనే దానిపై ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్లో ఆర్మీ గురించి సూపర్ స్టార్ చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ కూడా సినిమా చూస్తున్న ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది మొదటి ఆటతోనే బ్లాక్ బస్టర్ క బాప్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ప్రస్తుతం మన టాలీవుడ్లో ఆల్ టైమ్ నెంబర్ వన్ మూవీగా నిలిచింది ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలతోనే వరుసగా బ్లాక్ బాస్టర్ సాధించడం బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ రికార్డు సూపర్ స్టార్కి మాత్రమే సాధ్యమైందనే చెప్పాలి ఇంకా భరత్ అనే నేను మహర్షి సరిలేరు నీకెవ్వరు ఈ వరుస బ్లాక్ బాస్టర్లలో మీకు నచ్చిన సినిమాని కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినిమాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి